సిద్ధాంతాలకు సంబంధించి బోడగ మాటలు అపజు ప్రచారాలు తప్ప మరేమి చేపట్టలేదని కూడా ఆరోపణ చేశారు. ప్రజలు చూస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు సిద్ధాంత సభలు, వాటికి వచ్చే అవి కార్యకర్తల సమావేశాలు. కార్యకర్తలు ఎంత ఉత్సాహంతో వస్తున్నారో, ఎలా రెస్పాండ్ అవుతున్నారో అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల్లో ఉన్న ఆదరణ వల్ల వచ్చింది ఆ ఉత్సాహం కానీ, ఆత్మవిశ్వాసం కానీ, నాయకుడి మీద ఉండే విశ్వాసం అది. అలాగే అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకుముందు రెండు సభల్లో కానీ లేదా అంతకుముందు ఎక్కడ మాట్లాడినా ఒక్క మాట అయినా పరుషంగా రాజకీయంగా ఎన్ని అనొచ్చు కానీ పరుషంగా వ్యక్తిగతంగా దూషించే మాటలు ఒకటన్నా అన్నారు చంద్రబాబు కానీ ఆయన కొడుకును కానీ. అలాగే ఆయన మాట్లాడిన మాటల్లో ఏదైనా తాను చేసిన పనుల గురించి, అలాగే ప్రజలకు అప్పీలు, నెక్స్ట్ వీటి కంటిన్యూషన్ ఇంపార్టెన్స్, ఓ రాజకీయ పార్టీ నాయకుడు ఏమేమి చెప్పాలనో అంతకు మించి లేదా తక్కువ ఒక్కటైనా మాట ఉందా? ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉంది, మాట్లాడుతున్నారు చెప్తున్నారు, ప్రజల్లోకి ఆ మెసేజ్ పోతుంది. ఇందులో అబద్ధపు ఇవి ఉంటే ఆ అబద్ధం ఇదేదో చెప్పాలి. నిన్న మాట్లాడిన మాటలు దాని మీద అబద్ధం ఉంటే చెప్పాలి, ఇది ఇది మీరు చేయలే కదా, ఎందుకు మాట్లాడినారని. ఏది లేదు కదా, 1,40,00,000 కుటుంబాలకు, 45,00,000 కుటుంబాలకు రెగ్యులర్గా అందుతున్న బెనిఫిట్స్ కానీ, అలాగే 2,55,000 కోట్లు ఏవైతే డీబీటీ ద్వారా పోయింది కానీ ఇందులో అవాస్తవం ఏముంది? మరి ప్రభుత్వం లెక్కలే అవాస్తవం అంటే ఇంకా ఇంకా అంతా అవాస్తవం, అంతా బ్రహ్మ పదార్థం అనుకోవచ్చు. కానీ దీన్ని ఎవరు డినై చేయలేదు కదా, కాదనలేని సత్యాలే కదా. అలాగే ఊరూరుగా సచివాలయాలు రావడం కానీ, నాడు నేడు కింద స్కూల్ బిల్డింగ్లు ఇది కావడం కానీ, ఇవన్నీ కూడా వాస్తవాలు కాక ఏమవుతాయి? నువ్వు ఎక్కడ కాదనగలవు? లేదా ఫీజు రీఎంబర్స్మెంట్ ఫుల్ పే చేయడం కానీ, వైద్యానికి సంబంధించి 17 మెడికల్ కాలేజీలు రావడం కానీ, ఇవన్నీ కాదని ఎవరు అనగలరు? మొత్తం వ్యవస్థనే పూర్తిగా మారిపోయి 4 ఏళ్లలోనే ఇంత డెవలప్మెంట్ కనపడేది కాదని ఎవరు అనగలరు? వాటిని ఏమని లేక ఈ మధ్య ఈనాడులో వరుసగా చూస్తున్నారు రామోజీరావు, రోజు ఆయన విషం కక్కుతున్నది. నాడు నేడు కింద 100% అయిపోయిన ఎవరు అనలా, ఎక్కడ కాలేదో ఆ ఫోటో వేస్తాడు. మరి దీని సంగతి ఏంటంటాడు? అసలు నువ్వు ఏది చేయనోడు, నువ్వు మీ నాయకుడు అని నేను రామోజీరావు అని అంటున్నా, ఆయన ఆయన నాయకుడు లేదంటే ఆయన బానిసో ఆయన అనుచరుడు చంద్రబాబు నాయుడు, వాళ్ళ హయాంలో ఏది చేయనోళ్ళు ఈరోజు ప్రయత్నం చేసి ఒక భారీ లక్ష్యం పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున 50% పైగా పూర్తి చేసి మిగిలిన కూడా ప్రోగ్రెస్లో ఉండి ఇంత ఫైనాన్షియల్ దీంట్లో క్రైసిస్లో కూడా ఇవి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు అంటారు. కానీ చేసిన వాటి నువ్వెందుకు 14, 19, 20 ఇందులో ఏది చేయలేకపోయావు? దానికి ఆన్సర్ ఉండదు. సో ఇది కేవలం ఒకటి రెండు మీడియా సంస్థలు నమ్ముకొను, లేదంటే తన ఊదరగొట్టడంలో ఉన్న తన వాటి కాదు, తన పరిపక్వతను లేదా తన మాస్టర్ క్రాఫ్ట్మెన్షిప్ను దాన్ని వాడుకొని చంద్రబాబు నాయుడు రోజు మాట్లాడిందే మాట్లాడుతున్నావు, లేదంటే కొత్తది ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ట్రై చేసే కాంగ్రెస్ ఎలక్షన్ల ముందు కూడా చేస్తున్నాడు. దానివల్ల ఉపయోగం ఏమి, ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతున్నాయి రిజల్ట్స్, ప్రజలు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 87% మంది ప్రజలు ఖచ్చితంగా డైరెక్ట్గా బెనిఫిట్ పొందారు, ఏదో ఒక రూపంలో ఈ రూపంలో ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందారు. అందుకు కృతజ్ఞతలు చెప్తున్నారు, అందుకే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అవి కళ్ళ ముందు కనపడుతున్నాయి, దాంతో బెంబేలు ఎత్తిపోయి రోజుకు ఒక రకంగా ఆయన మాట్లాడుతున్నాడు. సార్, రాజకీయాల్లో పొత్తులు అన్నది సర్వసాధారణం. రాజకీయాల్లో పొత్తులు అన్నది సర్వసాధారణం, మేము ఎవరితో పొత్తులు పెట్టుకుంటే జగన్ కిందగా టీడీపీ? నాకెందుకు, తను చెప్తున్నాడు కాబట్టి, మేమే పవర్ లేక వస్తున్నాము కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోతున్నారని అంటున్నాడు కాబట్టి, ప్రజలు ఆయన చిత్కరిస్తున్నారు పంపేస్తున్నారని అంటున్నాడు కాబట్టి, మరి అంత నీకు ధీమా ఉంటే నీకు పొత్తులు ఎందుకు అని అడుగుతున్నాను. మా అంతటా మేమన్నా ఆయన ఇష్టం ఎంతమందికైనా పెట్టుకోండి, కానీ అయిపోయింది వెళ్ళిపోయాడు. ఇంతకుముందు ఆయన పవన్ కళ్యాణ్ అన్నారని ఎవరో అన్నారు, ఏది మాకు మేమే అధికారం లేకొస్తున్నామని. అంత అధికారం లేకొస్తాం ధీమా ఉన్నప్పుడు, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇంత వ్యతిరేకత ఉందని ఆయన అనుకుంటున్నప్పుడు, ఇంక పొత్తులు ఎందుకు నేరుగా తగలొచ్చుగా? ఆ సీట్ల దగ్గర అంత గందరగోళం ఎందుకు? తన తమ్ముళ్ళను అంత ఇది ఇబ్బంది పెట్టడం ఎందుకు? తన నమ్ముకున్న వాళ్ళను తనకు లేదు కాబట్టి, ఇంకో పక్క బింకాలు వలుపుతున్నాడు కాబట్టి, ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాడు కాబట్టి ఆయన అడుగుతున్నాం. మరి నీకు అంత ఇది ఉంటే పొత్తులు ఎందుకు ఆయన కానీ అడుగుతున్నాం. అధికారంలోకి వస్తే జగన్ ఆస్తులు మొత్తం ప్రజలకు పంచిపెడతాం, నేను విశాఖ పర్యటన
వాళ్ళు అధికారంలోకి రాని వాడు ఏమైనా మాట్లాడచ్చు. 14-19 మధ్య వాళ్ళే అధికారంలో ఉన్నారు. అంతకుముందు తప్పుడు కేసులు వాళ్ళే పెట్టించారు. ఈ అధికారంలోకి వస్తే అన్నీ తీసుకొని పంచుతారు. ఈ పొద్దుబోరు మాటలన్నీ ఎందుకు? ఆయన ఆస్తులు ఎవరు ఇటు పంచలేరు. రెండు